డిపార్ట్మెంట్ ఇంకా మన పోలీస్ టాస్క్ ఫోర్స్ ఈ రెండు డిపార్ట్మెంట్లు కలిసి దాదాపు 23 మందిని అరెస్ట్ చేసినారు. ఈ 23 మంది ఎవరంటే అదర్ కంట్రీ నుంచి మన తెలంగాణలో ఇల్లీగల్గా ఉండేది అట్లాంటి 23 మందిని అరెస్ట్ చేసినారని ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి. హుమాయనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో, చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్లో, గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్లో, ఈ 4 పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ డ్రగ్స్కి సంబంధించి అంటే కొంతమంది అదర్ కంట్రీ నుంచి మన తెలంగాణలో వచ్చి దాదాపు ఎక్కువ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. దాదాపు వీళ్ళపైన మాకు అనుమానం ఉందని ఈ విధంగా FRRO డిపార్ట్మెంట్, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఈ రెండు డిపార్ట్మెంట్లు కలిసి 23 మందిని అరెస్ట్ చేసినారు. గతంలో కూడా మనం చూస్తున్నాం ఎక్కువ శాతం మన తెలంగాణలో ఈ డ్రగ్స్కి బిజినెస్ చాలా అంటే చాలా పెరుగుతుంది. కానీ పోలీసు ఏ విధంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఆ విధంగా తీసుకుంటలేరు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, డ్రగ్స్ అంటే చాలా డేంజరస్ అది బిజినెస్. అది ఎవరైనా కొద్దిగా డ్రగ్స్ తీసుకుంటే ఆయన లైఫ్ మొత్తం పాడైపోతుంది, ఆయన ఇంకా మొత్తం ఫ్యామిలీ కూడా పాడైపోతుంది. కానీ పోలీసు ఇట్లాంటి బయట నుంచి అదర్ కంట్రీ నుంచి వచ్చి మన దగ్గర ఈ డ్రగ్స్ అమ్ముతున్నారు, బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళకి అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు జైలుకి పోతున్నారు, మళ్ళీ రిలీజ్ అవుతున్నారు, మళ్ళీ అదే బిజినెస్ చేస్తున్నారు. ఈ బిజినెస్ వెనుక అసలు ఎవరున్నారు? వీళ్ళు వెనుక లోకల్ వాళ్ళు కూడా 100% ఉంటారు. అసలు లోకల్ వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి పొలిటికల్గా ఎవరైనా సపోర్ట్గా ఉన్నారా? లోకల్ అసలు ఎంతమంది వీళ్ళకి సపోర్ట్గా ఉన్నారు? ఈ మొత్తము డీప్గా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఒక్కసారి మనం వీళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత మనం డీప్గా వెళ్ళకపోతే ఈ బిజినెస్ ఇంకా పెరుగుతుంది. దీనికి ఆపాలంటే ఎంతమంది ఉన్నారు ఈ నాగరోజ్ నుంచి కానీ ఇంకా వేరే వేరే కంట్రీ మొత్తం కలర్ ఎట్లా దయ్యాలలాగా ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఐడెంటిఫై చేసి వీళ్ళు ఏ కంట్రీ నుంచి వస్తున్నారో ఆ కంట్రీని వీళ్ళు రిటర్న్ పంపించాలి. ఎప్పుడు కూడా మళ్ళీ మన తెలంగాణకి రాకుండా వీళ్ళు పాస్పోర్ట్ కూడా మొత్తం గుంజుకొని వీళ్ళు మొత్తం పాస్పోర్ట్ కూడా మళ్ళీ ఒక్కసారి వీళ్ళు రాకుండా చేయాలని నేను తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా